ఆలోచిస్తే పిచ్చి ఉద్యమాలు, పిచ్చి పిచ్చి ఉద్యమాలు, పిచ్చోళ్ళ ఉద్యమాలు తిరుగుతున్నాం మనం. ఎవడన్నా దాన్ని ఉద్యమం అంటడా? తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పేదోళ్ళ విముక్తికి సంబంధం ఉందాయా? సంబంధం ఉందా అంటున్నా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కడన్నా లెక్క చెప్పు అని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చెప్తున్నా నేను, 10 ఏళ్ల నుంచి అడుగుతున్నా, 2013 నుంచి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పేదల విముక్తికి సంబంధం ఏందిరా నాయన అన్న. ఇంతవరకు జవాబు రాలే. ఇప్పటికీ ఇక్కడ కూర్చుంటా నేను తెల్లారిందాకా, ఎవడన్నా పెన్ను కాగితం తీసుకుని లెక్కలు చెప్పాల. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ పేదోళ్ళు ఎట్లా బాగుపడతారో చెప్పాలా? చెప్పాలా? తెలంగాణ మొత్తాన్ని ఆంధ్రోళ్ళు దోసుకున్నారంటే 40 కిలోమీటర్లు దాటంగానే ఏముందమ్మాడ దామరచర్ల నది దాటంగానే ఆడ మాదిగోళ్ళు ఎట్లా బతుకుతారు? ఆడ ఎరకలోళ్ళు ఎట్లా బతుకుతారు? ఆడ లంబడోళ్ళు ఎట్లా బతుకుతారు? ఆడ పద్మశాలీలు యాదవులు ఎట్లున్నారు? వాళ్ళు ఎట్లున్నారు? మనం అట్లనే ఉన్నాం. మరి ఆంధ్రోళ్ళు దోసుకున్నారు, ఆంధ్రోళ్ళు దోసుకున్నారంటే ఆంధ్రోళ్ళు దోసుకున్నారు. మరి దోసుకున్నాక మరి ఆంధ్రాలో ఉన్న గొల్లైన బాగుపడలేదు, ఆంధ్రాలో ఉన్న మాదిగాయన బాగుపడలేదు. ఆంధ్ర కమ్మరెడ్లు, తెలంగాణ వెలమరెడ్లు ఇద్దరూ కలిసి మనల్ని దోసుకున్నారు. అది అసలు సంగతి. 2000 సంవత్సరాల నుంచి వీళ్ళ భాగోతం, ఒకరోజు భాగోతం కాదు వీళ్ళది. 2000 సంవత్సరాల నుంచి ఈ దోపిడీ సాగుతూనే ఉంది.